విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేయటం అంటే అంత గొప్పతనం ఉంటుందండి. ప్రార్థన ద్వారానే ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది. వాక్యపు అవగాహన ఒక ఎత్తు అయితే ప్రార్థన విజ్ఞాపన ఇంకొక ఎత్తు అండి. రెండు కూడా హ్యాండ్ బై హ్యాండ్ అండి. ఇది ఒకటి ప్రార్థన, ఇది ఒకటి అవగాహన నాలెడ్జ్, రివలేషన్ నాలెడ్జ్. ఆ అవగాహన నాలెడ్జ్ని పెరిగిన కొద్దే నీ ప్రార్థన స్థాయి కూడా పెరుగుద్ది. అవగాహన స్థాయి కొద్దిగా ఉందనుకోండి, నీ ప్రార్థన స్థాయి కూడా కొద్దిగా ఉంటుంది, నీ ఆశీర్వాదం కూడా కొద్దిగా ఉంటుంది. అదే నీ ఈ లెవెల్లో నీ ఆశిస్తున్నావు అనుకోండి, దేవుని యొక్క నీ ప్రార్థన కూడా ఈ లెవెల్లో ఉంటుంది, నీ ఆశీర్వాదం కూడా ఈ లెవెల్లో ఉంటుంది. హల్లెలూయా. నీ యొక్క ప్రేమను బట్టి పరిశుద్ధుల హృదయాలు తృప్తిపరచబడుతున్నాయని, సంతోషిస్తున్నాయని నేను విన్నాను. అంతకంటే గొప్ప న్యూస్ నాకు లేదు అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాదు ఇక్కడ చూడండి 22వ వచనంలో, నీ ప్రార్థన మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను, కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. ముందే చెప్తున్నాడు, నేను వస్తాను, నన్ను ఎక్కడ ఉంచుతావో ఇదిగో ముందుగానే చెప్తున్నాను, పలానా డేట్స్, మీరు వచ్చే టైం తెలియదండి అందుకనే ఉన్నానండి, లేకపోతే సిద్ధపాటు చేసేవారినండి అని అట్లా అంటారు. పరిశుద్ధులు మీరు పరిచర్య చేస్తే దేవుడికి పరిచర్య చేసినట్లండి. దైవజనులు వస్తున్నారన్నా, దైవజనులకి ఏదన్నా ఆ టైంలో వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలన్నా వెనుక తీశారనుకోండి, మీ అంత పిసినార్లు దురదృష్టలు ఇంకొకళ్ళు ఉండరు. ఎప్పుడు కూడా మీరు దైవజనుల్ని ఆదరించండి, దైవజనుల్ని ప్రోత్సహించండి. వారికి పట్టుదల కలిగి ప్రార్థన చేయటం అనేది కనుక లేదనుకోండి, మీ పట్టుదల, మీ విశ్వాసం, మీ ఆసక్తిని చూసి ఆయన నిజంగా దైవజనుడు అయితే తప్పకుండా ఇంకా ఎక్కువగా కష్టపడి, ఇంకెక్కువగా ప్రార్థన చేసి, ఇంకెక్కువ సువార్త ప్రకటించడానికి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, పరిశుద్ధాత్మ యొక్క బాప్తీసం, అన్యభాషలు మాట్లాడటం, ఇవన్నీ కూడా ఆ సంఘంలో జరుగుతూ ఉంటాయి. అది అభివృద్ధి చెందుతున్న సంఘానికి నిదర్శనంగా కనపడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క దేనికైనా ఆరంభం ఏదో ఒక చాట ఆరంభం అవుతుంది. ఆ తర్వాత మహావృక్షంలాగా పెరిగి 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 శాఖోపశాఖలుగా ప్రపంచం అంతా కూడా ఆ ఉజ్జీవ జ్వాలలు నీ ద్వారానే దేవుడు చేయాలని సంకల్పిస్తున్నాడు. ఎవరోని పంపించు, ఎవరి ద్వారానో జరిగించానే కంటే, దేవా నన్ను పంపు, నన్ను కూడా ఆ విధంగా వాడుకు అని నువ్వెందుకు అడగకూడదండి దేవుణ్ణి. హల్లెలూయా. ఏం వాళ్ళకి దేవుడై ఉన్నాడా, నీకు దేవుడై లేడా, ఏం నీవు ఆశించిన స్థాయిలో దేవుడు నీ చేయలేడా? ఆశించే స్థాయి నువ్వు ఎంత డిజైన్ చేసుకుంటావో, రాడ్, ఈ విధంగా నేను డిజైన్ చేసుకున్నాను, ఈ విధంగా నేను ఆశపడుతున్నాను, ఈ విధంగా పరిశుద్ధుల హృదయాలను తెప్పరిల్లు చేయాలి, వాళ్ళ అవసరతలు ఎంతున్నా ఏదున్నా నేను ఖర్చు పెట్టాలి, అది నాకు తృప్తి, ఆ విధంగా నన్ను దేవించుదేవా అని పట్టుదలతో అడుగమ్మా. అడుగు నువ్వు దేవుడిని, ఎందుకు ఇవ్వడ చూస్తాను నేను. హల్లెలూయా. అదంతా రాసి పెట్టినంత దేవుడు నాకే. హల్లెలూయా. వెండి నాది, బంగారం నాది, సముద్రం మీద ఉన్న వ్యాపారం నాది, దానిలో ఉన్న గ్యాస్ నిక్షేపాలు నాయని చెప్పి వాక్యం చెప్తాడా? ఎవడికో ఇస్తాడా? వాళ్ళకి ఇస్తే నాకేంటి ఉపయోగం? నాకు తృప్తి చెందలేదు కదా, నాకు కావాలవి, నేను అనుభవించాలి, దాన్ని నేను ఖర్చు పెట్టాలి, అది నాకు తృప్తి. అంటే నాకు అసెట్లు, ప్రాపర్టీస్లు పెంచుకోవటం కోసం కాదు నేను అనేది, నేను ఎంతగా దేవుడి కొరకు ఖర్చు పెడతానో అదే నా తృప్తి, అది నా రేంజ్. హల్లెలూయా. గొప్ప గొప్ప మందికి, గొప్ప వాళ్ళకి, పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లోనే సేవకులకి, గొప్ప దైవజనులు, వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు చేసి గొప్ప గొప్పగా దేవుని సన్నిధిలో ఖర్చు పెడతా ఉంటారు. వాళ్ళకి ఆ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, ఆ ఇన్కమ్ మినిస్ట్రీకి పంపిస్తూనే ఉంటారు. మాకెందుకండి, దేవుడు మమ్మల్ని ఇంత బ్లెస్ చేశాడు, దేవుడి డబ్బులు మేమేం చేసుకుంటాం, మినిస్ట్రీకి పంపిస్తాం అని చెప్పేసి ఆ విధంగా ప్రపంచంలో ఉన్న గొప్ప దైవజనులు అలా వెళ్తుంటే మనమేమో ఇంకా లో గ్రేడ్ ప్రొఫైల్లో ఉండి ప్రార్థనలు ఆ విధంగా చేయటం వలన దేవుడు దుఃఖపడతాడు. కానీ మీరు ఏ విధి కావాలనుకుంటారు, ఏ రేంజ్లో దేవుని చూడాలనుకుంటారు, దాన్ని గురి కలిగిన వాళ్ళే స్పష్టంగా మీ ఊహల్లో, మీ తలంపుల్లో, మీ ఆలోచనల్లో స్పష్టంగా ఫిక్స్ అవ్వండి. ఇక కాన్సన్ట్రేట్ చేయండి, లార్డ్ నేను నిత్యంగా అది చూస్తాను, అది స్వతంత్రించుకుంటాను, నా విశ్వాసంలో అనేక మంది పాలిబారు అవుతారు, మేము నిత్యము స్తోత్రార్పణ చేస్తాము, నాట్యంతో సంతోషంతో సకల జనులు, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశస్థులు, ఆయా గ్రామ, ఆయా జనులందరూ నీ సన్నిధికి వచ్చి నీ నామాన్ని ఆరాధించుదురు గాక. పరలోకమందు ఏ విధంగా నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నావు, భూమి మీద కూడా అన్య సకల భాషల మాట్లాడేవారు జనులు వచ్చి నీ నామాన్ని స్తుతించి ఆరాధించగలిగి గొప్ప ప్రాంగణాన్ని మేము అన్ని భాషలలో మేము సృష్టించుదము గాక. అలాంటి విశేషమైన కృప నీవు మాకు దయచేయదువు గాక. ఈ విశ్వాసమందు అనేక మంది పాలివారగుదులు గాక. నీ కృప విస్తరించబడి అనేక మంది నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో నన్ను బలమైన పరికరంగా నువ్వు వాడుకొందువు గాక. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ప్రార్థన చేసావనుకోండి, దేవదూతలు అందరూ అటెన్షన్ పే చేస్తారండి నీకు. ఎందుకంటే అక్కడ నీవు దేవుని యొక్క భుజబలాన్ని, బాహుబలాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నావు,
నా దేవుడు నా పక్షాన ఇవి చేయగలడు అని నువ్వు చెప్తున్నావు. నా ద్వారా పరిశుద్ధుల హృదయాలు ఆదరించబడతాయి, వారి హృదయాలు తెప్పరలు చేయబడతాయి, వారి ప్రతి అవసరత ఎంత ఉన్నా ఏదైనా సరే యేసు నామంలో తీర్చగలగటానికి నాకు శక్తినిచ్చాడు దేవుడు. చెప్పండి పాస్టర్ గారు, సేవకుడు చెప్పు ఏం కావాలో చెప్పు అని చెప్పి అలాంటి బిడ్డలందరూ నీ చుట్టూ ఉన్నారనుకోండి, అసలు నీకేమన్నా దాని గురించి ఏమైనా ప్రార్థన చేయడానికి ఏమైనా ఉంటుందని. ప్రతిదానికి మన వాళ్ళు చాలా నేర్చుకున్న పద్ధతులు ఏంటో తెలుసా, అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ అమ్మ అది కడుతున్నాం ప్రార్థన చేయండి, ఇది కడుతున్నాం ప్రార్థన చేయండి. తప్పు కాదు, కానీ నాలో నేను సర్వ సమృద్ధి గలవాడనై అన్ని వేళల నాకు కావలసిన సమస్తాన్ని దేవుడు తన కృపను బట్టి ఆయన కృప మహదైశారని బట్టి నా ప్రతి అవసరత తీరుస్తున్నాడు, అందుకే దేవునికి స్తోత్రం అని చెప్పుకోగలిగిన స్థాయిలో మనం అందరం ఉండాలి. దైవావేశం ద్వారా నేను చెప్తున్న ఈ మాటలని మీరు పాజిటివ్ సెన్స్లో తీసుకోండి బిడ్డలారా. మీ ఏ విధము చేతనైనను సరే మీ విశ్వాసమును రేగగొట్టాలనేదే నేను ఆశిస్తున్నాను. మన జీవితాలు అక్షరాల నిజంగా ఇప్పుడు దేవుడు భూమి మీదకి వస్తే ఎట్లా ఉంటాడు, మనను చూస్తే లోకంలో ఉన్నవాళ్ళు నిజంగా ఈయన దైవ కుమారుడే, దేవుని నమ్మి దేవుని పోలి నడుచుకున్న వ్యక్తులు వీళ్ళు అని చెప్పుకునే సాక్ష్యం మనకు ఉండాలి. ఆ విధంగా అన్ని కోణాలలో నుంచి మనం ఆస్వాదించబడాలి. నేను చెప్తున్నాను, నేను ట్రైన్ చేస్తే కొంతమంది ఉన్నారు గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాటిని ఎక్స్పెక్ట్ చేయమని చెప్తాను, చిన్న చిన్న వాటిని అగ్రి మాట్లాడొద్దు అని చెప్తాను. యూ ఎక్స్పెక్ట్ గ్రేటర్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ దేవుణ్ణి నమ్మిన వారు బలము కలిగి గొప్ప కార్యములను పూనుకుంటారని చెప్పిన ఆ మాట ఎవరో కాదు, మనమే ఆ పూనుకుందాం, మనమే గొప్ప గొప్ప వాటిని సృష్టిద్దాం. ఈ భూ చరిత్రలో కని విని ఎరగని విధంగా దేవుని దివ్యమైన నామాన్ని ప్రకటించటంలో ఆయన యొక్క సౌందర్యాన్ని, ఆయన యొక్క భుజబలాన్ని, బాహుబలాన్ని, సర్వ సంపదలను లోకానికి పంచిపెడదాం, దానికే మనం పిలువబడ్డాం అని లోకము మన గురించి చెప్పుకునే విధంగా ఆ స్థాయిలో ఉందా మన విశ్వాసం అందు. ఎదుటి వాళ్ళు పాలివారవటమి కార్యసిద్ధి కావాలనని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాకు ఒక విశ్వాసం ఉంది, ఆ విశ్వాసానికి ఒక రేంజ్ ఉంది, ఒక క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, అదే మాట్లాడుతున్నాను, దేవుడు అదే చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నా నీవు దేవుడు తెలియకపోతే ఈ మాటలు నమ్ము, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆస్వాదించాలనేదే తన సంకల్పం. గొప్ప గొప్ప వ్యాపారాలను తలపెట్టు, గొప్పగా నీ పాడి పంటలు ఆస్వాదించబడేటట్లుగా దేవుని అడుగు, దేవుడు నిశ్చయముగా ఆదరిస్తూ ఓదారుస్తాడు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక క్షణం ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, సర్వోన్నతుడైన మా యేసయ్య, నీకు వందనాలు. నాయన ఫిలోమన్ భక్తుడిని నిలువబెట్టి మా జీవితాల్లో ఎంత గొప్పగా మాటలు పెట్టావో. పౌలు వనసేమ గురించి ఫిలోమనకు రాస్తూ ఈ విధంగా చెప్పాడు, మీ విశ్వాసమందు అనేకులు పాలివారు కావాలని, కార్యసిద్ధి కావాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. అలాగే ప్రభా, మా విశ్వాసం అనేక మంది జీవితాలకు ఆదరణను, సంతోషాన్ని, ప్రేమను ప్రభా పంచిపెట్టగలగటానికి సర్వ సమృద్ధి కలిగినదిగా ఉండగలుగునట్లు సహాయం చేయండి. ప్రార్థన యోధులను లేవనెత్తండి దేవా, సహాయం చేయండి అన్ని కోణాలలో నుంచి. లార్డ్ లిఫ్ట్ ద బిలీనీస్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ యూ బ్లెస్ దెమ్, ప్రాస్పర్ దెమ్, ప్రమోట్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్, ప్రోగ్రెస్ దెమ్, ఎంపవర్ దెమ్, ఎడిఫై దెమ్, ఎన్రిచ్ దెమ్, కౌన్సిల్ దెమ్, రీకనెక్ట్ దెమ్, రెన్యూ దెమ్, కన్స్ట్రక్ట్ దెమ్, ట్రాన్స్ఫార్మ్ దెమ్ ఇన్ ఆర్డర్ టు రిఫ్లెక్ట్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టు ఫినిష్ ద కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అలాంటి యుద్ధ వీరులను నాయన, అలాంటి గొప్ప సమృద్ధి కలిగిన దేశాలను లేవనెత్తి నాయన, పట్టజాలనంత విస్తారమైన ధన నిక్షేపాలను నీ బిడలకు కుమ్మరించి దేవుని యొక్క రాజ్య వ్యాప్తికై ఖర్చు పెట్టగలిగిన కెపాసిటీ ఉన్న బిడలను లేవనెత్తండి, వారిని రక్షణ ఆనందంలోకి నడిపించండి. నిశ్చయముగా దేవుని యందు ఆనందించడం ఏంటో వారికి నేర్పబడి నడిపించమని, సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ జీవితంలో నువ్వు అద్భుత క్రియలు సృష్టించమని, ఆశ్చర్యకార్యాలు జరిగించమని, రక్షణ ఆనందం వారి యొక్క జీవితాలలో విలయతాండం చేయనట్లు సహాయం చేయమని యేసు దివ్య నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అదే చెప్తూ ఉంటాను ఎప్పుడు, ఎపిసోడ్ చూస్తున్న వారందరికీ తెలుసు, జాయ్ సెంటర్ అనేది బందర్ రోడ్లో ఉంది. మీరు రండి, ఫోన్ చేసి రండి, తప్పకుండా ప్రార్థనలో, విజ్ఞాపనలో పరిశుద్ధాత్మలో ఆనందించడం ఎలాగో, పరిశుద్ధాత్మ అన్యభాషలతో దేవుని సన్నిధిలో నిష్టగా వదిలటం ఎలాగో చూపిస్తాను, నేర్పిస్తాను. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.